మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏ ఊరు ఏంటి? మాదంటే ఎప్పుడో 3-4 జనరేషన్స్ క్రితం విజయవాడ, బట్ ఆ తర్వాత కృష్ణా జిల్లా, యాక్చువల్లీ విజయవాడ కాదు కృష్ణా జిల్లా, బట్ వీ షిఫ్టెడ్ టు ఖమ్మం లాంగ్ బ్యాక్. దాని తర్వాత నాన్నగారు ఉద్యోగరీత్యా పాల్వన్స్లో ఉండేవారు, కొత్తగూడెం ఖమ్మం జిల్లాలోనే పాల్వన్స్. దాని తర్వాత నా స్కూలింగ్ అంతా అక్కడే అయింది. ఆంధ్రపురి మేము అక్కడే తీసాం. ఓకే, ఆంధ్రపురి పాల్వన్స్లోనే తీసాం మొత్తం. దాని తర్వాత వీ షిఫ్టెడ్ టు హైదరాబాద్, 30 ఇయర్స్ అవుతుంది. సో మా నాన్నగారు ఇంజనీరు, అమ్మగారు హోమ్ మేకరే, ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ అన్నయ్య ఉన్నారు, అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెల్లెలేమో డాక్టర్, తను వైజాగ్ లో ఉంటుంది. సినిమా ఫీల్డ్ అన్నప్పుడు మీ ఇంట్లో మరి ఎంకరేజ్ చేశారా, వద్దు ఆ ఫీల్డ్? నాన్నగారు ఎప్పుడు ఇది చెయ్యి ఇది చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదండి. సినిమా ఇండస్ట్రీకి ముందు నేను ఆర్కెస్ట్రాలో పాటలు పాడాను, తర్వాత యూనో ఇట్లాంటి చతుర్లు చాలా చేశాను. విజయవాడకి ఒక్కడిని ఒక 10,000 నాన్నగారి దగ్గర తీసుకొని వెళ్ళి బిజినెస్ చేశాను అట్ ది ఏజ్ ఆఫ్ 19. నా విజయవాడ సెంటర్గా ఉండి మొత్తం అప్ టు వైజాగ్ వరకు మొత్తం తిరిగినారు. సో నేను ఏది చేస్తానా ఒక మాట చెప్పేవారు, దీని రెస్పాన్సిబిలిటీ కూడా నువ్వే తీసుకోగలిగితే వెళ్ళు అని. సో అదే చేశారు. ఇప్పుడు ఈవెన్ టుడే హీ టెల్స్ మీ ద సేమ్ థింగ్. మరి సంగీతం ఏమి నేర్చుకోలేదా? సంగీతం అమ్మ ఉన్ను చెల్లెలు నేర్చుకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సరళేశ్వరాల వరకు వచ్చింది అది. అప్పట్లో పాటలు పాడేవాడిని అప్పట్లో. అదే అంటే దాసరి గారి స్కూల్ నుంచి వచ్చి మరి ఆయన పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు, మరి ఆయన ప్రభావం మీ మీద ఎందుకని పడలేదు? పడిందిగా, మంచి పడింది, కానీ మరి ఆయన స్థాయిలో హిట్ రాలేదు కదా. హిట్లు అంటే ఆడియన్స్ మారారు. అదే ఇప్పుడు ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ మూవీస్, ఆ కైండ్ ఆఫ్ దీనికి అట్లీస్ట్ నేను వాళ్ళకి సరిగ్గా డిజైన్ చేయట్లేదేమో. నేను కృష్ణారామ హిట్, అదే కృష్ణారామ ఈజ్ మై ఫస్ట్ యూనో, ఇది థియేటర్లో రిలీజ్ అయ్యంటే మీకు నంబర్లు కూడా తెలుసు. అవును, అది ఓటీటీ కన్నా ఎందుకు అనుకున్నారు అసలు? అది అసలు స్టార్ట్ అయిందే, అలా స్టార్ట్ అయిందే ఓటీటీ కనే, వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం వాళ్ళు కథలు వింటున్నారు అలా వెళ్ళి చెప్పిందే. సో ఈటీవీ విన్ కోసం స్టార్ట్ అయింది అది. సో ఈటీవీలోనే, ఈటీవీ విన్లోనే రిలీజ్ చేసాం. సో దే నో ద ఫిగర్స్, వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది. సో బట్ మిగతావి చూస్తే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దాన్ని లైక్ చేసిన వాళ్ళు విపరీతంగా లైక్ చేసే. టైటిల్స్ ఏమో చాలా మోడర్న్గా పెడుతున్నారు మీరు మీ సినిమాలు అన్నిటి దాదాపు టైటిల్స్. ఋషి మోడర్న్ టైటిల్ ఏం కాదు, ఋషి అన్నమూర్తి నవల కూడా ఋషి అనే పేరుతో ఉంది. అవునా, అంత పాతది మోడర్న్ అనేం కాదు. ఇప్పుడు కృష్ణారామ కుడ్ బి ఓల్డ్, దానికి హ్యాష్ ట్యాగ్ అనేది మోడర్న్. మోడర్న్ అదే అయితే గానీ, అయితే అనేది సరే. అలా గ్రే ది స్పై హూ లవ్డ్ మీ, ఇవన్నీ కొత్త కొత్త టైటిల్స్ చెప్పాలంటే. టైటిల్స్ మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మరి కథ మీద కూడా పెడతారు మీరు, కానీ ఆ కథని రీచ్ అవడంలో ఎక్కడ ఫెయిల్ అవుతుంది? నేను చెప్పిన ఒక మాట, మీరు ఇది రీసెర్చ్ చేశారో తెలీదు, నా సినిమాలు అన్నీ కలిపి దాదాపు 80 ఫిల్మ్ ఫెస్టివల్స్లో నావి నా ఫిల్మ్స్ రన్ అయినాయి. నా కనీసం 13 అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డ్స్ వచ్చినాయి. 2 సార్లు దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్, నంది అవార్డు నాకు ఒకసారి, నాకు ఋషి సినిమా ఋషికి వచ్చింది. అవును. సో వాట్ యూ థింక్ ఆఫ్ ఇట్? అది ఏంటి అంటే ఒక ఒక సెక్షన్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఆడియన్స్కి నాది లైక్ చేస్తున్నారు. అవును. సో మిగతా ఆడియన్స్ మిగతా ఏంటంటే ఒక 10 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయి మీ సినిమాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇవే సినిమాలు 10 సంవత్సరాల తర్వాత చూస్తే ప్రతి సినిమా ఇప్పుడు రాసి 10 ఏళ్ల తర్వాత తీయలేము. అదే కానీ నటుడిగా వచ్చినప్పుడు మరి నటుడిగా ఎందుకు అట్లా స్థిరపడిపోయారు? స్థిరపడలే, నేను రెండు పడవల మీద వేస్తున్నా. దాసరి గారు ఐఎమ్ ఆల్వేస్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్. అంటే నా నటన ఇట్ సెల్ఫ్, నా నటన కెరీర్ ఒక యాక్సిడెంట్. అది నేను ఉత్తగా కామ్గా ఇంట్లో కూర్చొని రాసుకుంటుంటే నందిని రెడ్డి గారు పిలిపించారు, నందిని రెడ్డి గారు పిలిపించి కళ్యాణ వైభోగమిలో ఫాదర్ క్యారెక్టర్ చేయమని. నేను ఫాదర్ అండి, నేను సచినా చేయనన్న. అంటే లేదు లేదు, మీరు అనుకుంటున్న కైండ్ ఆఫ్ ఫాదర్ కాదు, బాగుంటుంది, స్వీట్ ఫాదర్, వీళ్ళతోటి కొడుకుతో ఉండే ఇంటరాక్షన్ అవి సీన్లు చెప్పారు. సరే ఓకే అని చేశాను. అది అది మంచి పేరు తీసుకురావటంతో అలా కంటిన్యూ అయ్యాను.